బిగ్ బాస్ రియాలిటీ షో వెనకన పేదవాళ్ళని ఎంత అన్యాయం చేస్తామని చూసి ఊహించావా? అక్కడ దీనిలోనే బిగ్ బాస్ సంబంధించి పల్లవి ప్రశాంత్ అనే రైతు బిడ్డ అతని దేశంగా దానిలో పెట్టారు, అతనికి ప్రైజ్ ఇచ్చారు. ఇది ఉద్దేశపూర్వకం చేసిందే, ఇది రైతుల్ని గ్రామీణ ప్రాంతంలో నిలిపించడానికి చేసుకునేది. బయటకు వచ్చారు, పిల్లలు కొట్లాడుకున్నారు. కొట్లాడుకుంటే ఈ ప్రశాంత్ మీద నాన్ బయట సెక్షన్ పెట్టి జైలు వేసేసారు. బిగ్ బాస్ నిర్వహణ వాళ్ళపై పెట్టకుండా, బిగ్ బాస్కి హ్యాంకర్గా ఉన్నటువంటి అక్కడ నాగార్జున పైన పెట్టకుండా ఏ ప్రాబ్లం పెట్టమేంటి అంటే, పోలీసులు బిగ్ బాస్ ఏజెంట్గా పనిచేస్తున్నారు, అదే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు, తక్షణం అతను విడుదల చేయాలి. అట్లాగే బిగ్ బాస్ మేనేజ్మెంట్ పైన, బిగ్ బాస్ హ్యాంకర్గా ఉన్నటువంటి నాగార్జున పైన కేసు పెట్టడానికి నేను డిమాండ్ చేస్తాను. నేను ఇది తెలంగాణ చీఫ్ జస్టిస్ ఉత్తర్వులు రాశాను, ఆయన ఒక వారం రోజులు చూస్తాం, చేయకుండా పోతే పిల్లి కూడా వేస్తాం. ఇది చాలా అన్యాయం. బిగ్ బాస్ వెనక జరిగే దురాగతాల్లో ఒక రైతు పెద్ద అన్యాయం అయిపోయాడు. దీన్ని అందరూ కలిసి కాపాడుకోవాలి, బిగ్ బాస్ గారికి ఫైట్ చేయాలి, దాన్ని రద్దు చేసేదే కొట్టాడతాని చెప్పి చెప్తా ఉన్నా. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.